చిన్ని ఇమ్లెట్ అప్పాసకి రద్దే, ఆ తర్వాత అతెందుకే నాగినా ఇన్నే, ఆ తర్వాత ఇతరాకు నెమ్మై ఎతన అభిషేక్ వద్దవా. ఇమ్లే చిన్నకి ఎప్పు దేవాల పహదిలి వహాగిన ఇందల హినావెలా కేనవా. ఒయా నితర నితరకి ఇవ్వని వినస్కనెక్కేలా ఒయా హిమ నయని చిన్నయాకి హేమోమ హితని విధేట తమ్మై ఒయా తీతాన్ని ఏని సాపా ఏ కథావ కేయన్నెప్పా. ఎతెన్ ఇమ్లే అపహో శివానికి అతే మెహందీ అందిన హదాతే కేవిల్లా కేనవా. ఎక్స్క్యూస్ మీ ఇమ్లే, ఒయా మే ట్రెడిషన్ ఇక వెహలు ఒకటి గానది హదాన్ని ఎవలా వేది ఇమ్లే కేను కథావనా నియమై కేయాకే మట కేయన్నకో. దెన్ ఒయా ట్రెడిషన్ ఇక కేలా కేవే ఎక్కడ కేని హిందీ వచనం మకాగ్ద మంగివే ట్రెడిషన్ కేన ఇక హిందీ తేరుమ్. ఇతెన్ ఎవలా వేది కేయా నిశ్శబ్ద విన్నవా. ఇమ్లే కేను ఆకే ట్రెడిషన్ ఇక కేని సాంప్రదాయ పరంపరావెన్ పరంపరావట పెవతగినేనదే హేమోమాత్ ఎక్కమ సత్తుట బెదాగాన్ని ఇక తమ్మై అపే సాంప్రదాయ. ఒయాల మే మెహందీ గాని గెహిలా అయి మినిసుంట అసమాన వసలకాన్ని మెహందీ వలిం పాట హెదెద్దే మెహందీ కేగాలకి అని నేని మేక అప్లై వెన్నోనే మెన్న మేకెనాగే అతే మే ఆగే అతే మేక అప్లై వెన్న మేకేలా వివాహ వేచకనే కరి వివాహ నువేచకనే కరి మేక అప్లై కరాకేలా మొక్కద వెన్నే మంకే అనే దొకటి తమ్మకి తాతగా అతే ఉన్నా మే విధిహట మెహందీ అందిన్న పొలవా ఇమ్లి రుద్రయాన గావట గెహిలా మెహందీ అప్లై కరనువా. ఏ విధిహట హమోకేమ జీవిత వలట పాట ఎక్కదు కరాన్ని పొలవాం కేలా ఇమ్లే పెన్నల దెనువా. ఇమ్లి అహనువా మేము దయా కరాన్ని పొలవాం కమతేద్ది అయి అప్పి కెనకి జీవితం పాట ఉదురగాన్ని దేవిక ఇమ్లికి అస్వాహ దూరు కరనువా. హమదామ దేవ్యా నేవ ఆరక్షా కరను అని కేలా కేను మెత్తన వెళ్ళిన తవాత్ కట్టే కేను మేము కేన కథావ హరే మేఘన మొలిమ రూపాలిట కథా కన్నా రూపాలి మనమాలికే నందని సా అగే అత్తలత్ మెహందీ అప్లై కరము కేలా యోచన కన్నవా. ఇమ్లి కేను మా మమ్మ నందకే అత్తల మెహందీ గాన్న రూపాలి ఎవెలా వేది ఇమ్లి కాబట్టి గేహం కేను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఇమ్లి. హమదనా ఇమ్లి కరపు మేవని అగే కరను ఆ తర్వాత ఇన్నే బహు మాడంబరే ఇతింగ్ ఇమ్లి అనో శివాని కావట గేహలాగే అత్త ఇల్లను శివాని కేనో మంగ తమ్ముట కేవని మట ఓ గాన్న ఓమనావాక్ నహ ఇమ్లి కేను మేవా గేవకేలాకి అత్త వెన్నే నేనంది మట మేవటే కరన్న దెన్నకు ఇతింగ్ అంతమట శివాని తెక్కగ వెను ఇమ్లి ఎక్క ఇమ్ల పొదియట మెహందిరటావా కదినవా ఆనవ శివానికి ఇంక హొందా ఇది కేల శివానికి మోనెత్తే అంతమట హీనావాక్ తీయనవా హెబయ్యా ఇక పిట్ట కరాన్నే చినియాస కేనవా అనోట మాగ్ మేవ బలాగన్నం ఆచి అమ్మే ఉన్న కౌమారే ఇమ్లి పెత్తకటి వేళ అగే అత్తలు మెహందీ అందందైనకట అనువేనవా అను ఇతరక్ నెమ్మే చినిత్ మెతంట ఎనవా మెహందీ అందందైటిపోయిక చిని ఉదరగాను అపహో ఇమ్లికే అరగిన ఇహాటే అనవా ఇట పాసే కేనవా ఆ తర్వా పెన్నలా ఓగే నామ అగే అతే మెహందీ రటావకిం అందిన కేనవా ఇవగేమ హిందీ వలింగ్ లేని కేలా కేనవా అతర్వ ఎవలా వేది కల్పనా కెన్నవా చిని ఒయ తరమటమ మోట విధిహట హసిరెన్నెపా ఇమ్లెత్ భయవెలా అయిన్నే దాంగితే చిని అతర్వకి నమ్మ కేయ కేలా హమో మిసరా ఎమ్మ కేవో లోక ప్రశ్నకి ఎత్తవే కేలా ఇమ్లి కల్పనా కెన్నవా ఏ అతరేది తావ మెహందీ డిసైన్ కెనక ఇమ్లి కావట వేళ అహనువా ఇసుక డిసైన్ ఇక తామ కంప్లీట్ వెళ్ళానే ఐ బలెమ్మ వాకి ఇమ్లికి అతే మెహందీ రటావాక్ అందిన్న హద్దాన్ని ఇమ్లి కేను నేనే కమ్మాక్ నే కౌమారే మే గ్యాను నమ్మే ఇమ్లికి అతే అతర్వకి నమ్మలేను ఇమ్లి పొదుమ వెళ్ళా బలాగే నేను అయ్య అనో మే గ్యాను నమ్మకి ఓయా కొహమద దాన్ని మాకే మహత్యాగే నమ్మ ఇతే మేకే నాకు ఏను ఎవ హమదనామ దాన్ను అని ఇవకేమ మమ్మ దాన్ను అయాగే వైఫ్ కేలా మాకది థింగ్ డీజే ఆటోగే ఫ్యాన్ కనెక్ట్ తమ్మాయి మమ్మ సుందర ఏవలావతి అర్పితాటకి ఏను బలాన్నకు ఆ తర్వాత ఇక ఇమ్లెతం గొడక్ ఫేమస్ వెళ్ళ ఆ తర్వాత మళ్ళీ వెహిలుకెన్ను ఓ ఓ సెలబ్రిటీ కప్పల్లే కాకెలానే అర్పితాయాసే కేను మాకు ఎగిన దాన్నే నెహ అబ్బాయి మాగే ఫేవరెట్ మే కప్పలిక తమ్మే ఇన్నే గిన్నె తిమ్లి కాబట్టి దొరికిన వెళ్ళా కేను వావ్ అయ్యగిన మా అక్కకి అతే లస్సనటి తేను హరిట అలాగే బందీమ వాగేమ్మాయి హరిమ పర్ఫెక్ట్ దేవిక మెతంట వెళ్ళా కేను మెతనిన్న పర్ఫెక్ట్ కేనా ఇమ్లే తమ్మ అయితే ఆ తర్వాత హరిమ వాసన వంతాయి ఇమ్లి వాకే జ్ఞానలమ్మెక్లమ్మన్న యా హరిమ వాసన వంతాయి ఏమనేది ఇమ్లే ఇతిన్ చిని నమ్మున నరాకరగే నేను ఇమ్లికి అతే ఆ తర్వాత నమ్మలే వేచని సా ఏ అతరిది చినిగి మెహందీ డిసైనే కేను మేడం మా డిసైన్ కల్లా ఇవరాయ్ చిని అహనో మునాదో అమ్మే లేలా తేన్ని అభిషేక్ మెతంటవి లహనో అయ్యి ఓ అతే లేగన్న హెదే చీకు షేక్ కేలదు చిని కేను నేనే మే స్పెలింగ్స్ మెరదేని ఇతిన్ అభిషేక్ కేను అహమే ఇన్నకు మాకే నమ్మట నాకు అకురటిక హరియట లేలా తేను
චිනේ මං දන්න ඔයා හින්දි වලට ටිකක් දුර්වලයි කියලා. හැබැයි ඉතින් මං ඔයාට ටික ටික හින්දි උගන්වන්නම්කෝ. ඒ අතරේදී එම්ලි නැගිටලා යන්න හදද්දි අතර්ව එනවා. ඔහු එම්ලිට කතා කරනවා. අතර්ව කියනවා, එම්ලි මට ඔයාට දෙයක් කියන්න තියෙනවා. ඇත්තටම ඔයාට ඕනේ නම් ඔය මෙහෙන්දි ඩිසයින් එක හොදලා යවන්න. මං ඒක අයින් කරන්නද? එහෙම කියලා අතර්ව අහනවා. එම්ලි කියනවා කමක් නැහැ කියලා. අතර්ව අහනවා ඇයි? ඒ වෙලාවේදී එම්ලි උත්තර දෙනවා, ඔයා දන්නවද? සාමාන්‍යයෙන් මේ සම්ප්‍රදායට අනුව ගෑනු කෙනෙක්ට අවස්ථාව හම්බ වෙනවා තමන්ගේ මහත්තයාගේ නම අල්ලලියා ගන්න. එතකොට අද අපි අලුත් සම්ප්‍රදායක් හැදුවා. හොඳ මේ අලුවගේ නම උනත් අල්ලලියා ගන්න පුළුවන් කියලා. ඒකත් මට ලොකු සතුට. ඉතින් අතරව අහනවා, දැන් ඔයාමට චැලෙන්ජ් වෙනවද මේ සම්ප්‍රදාය ගැන කියලා? ඔහොම ඉන්නකො මාත් මගේ හොඳ මේ අලුවගේ නම මගේ අල්ලලියා ගන්න. එහෙම කියලා අතරව ඔහුගේ අතේ ඉම්ලි කියලා නම ලියා ගන්නවා. ඊට පස්සේ ඒක ඉම්ලිට පෙන්නනවා. අතරව කියනවා, මේ තියෙන අපේ ආලෝකම. මෙයාල දෙන පහක් දාන්නයි හදන්නේ. හැබැයි ඉතින් මතක් වෙනවා අතල මෙහෙන්න කියලා. පස්සේ දෙන්නත් එකම හොඳටම හිනා වෙනවා. මේ සිදුවීම පැත්තකින්දගෙන ෂිනේ බලාගෙන ඉන්නේ. අතරව එම්ලි දෙන්න බොහොම සතුටින් හිනා වෙවි ඉන්න විදිහ. ෂිනේ පැත්තකට වෙලා ඇගේ අතේ තියෙන අභිෂේකේ නම මකා ගන්න උත්සාහ කරනවා. කොහොම හරි ෂිනේ එනවා එම්ලිව මොන ගැහෙන්න. ඇයා වෙලා කියනවා, එම්ලි මාත් ගොඩක් සර්ප්‍රයිස් වෙලා ඉන්නේ. අර මෙහෙන්දි ආටිස්ට් ඔයාගේ අතේ ආටගේ නම ලියන්න කියලා බල කරාම ඔයා ඒක අයින් කරගන්න උත්සාහ කරේ නෑනේ. ඇයි ඒ? මොකක්ද ඔයාගේ ප්‍රශ්නේ? එම්ලි අපව ඒ ප්‍රශ්නෙම චිනේගෙන් අහනවා. චිනේ අහනවා, ඔයා මොකටද එයාගේ පස්සෙන් යන්නේ? එම්ලි කියනවා, ඒ මගේ යාළුවා. චිනේ අපව එම්ලිට කියනවා, ඔයා නම් මහා මෝඩියක් එම්ලි. එම්ලි කියනවා, මෝඩ මම නෙමෙයි ඔයා. චිනේ කියනවා, ඔයා දැන් ආටට ජීවිතේ ඉස්සරහට යන්න උදව් කරනවනේ. හැබැයි ඉතින් ආට මෙහෙ නවතින්න කියලා එකපාරක් කිව්ව ගමම ඔයා දෙපාරක් හිතන්නේ නැතුව නවතිනවා. ඔයා නිකන් ආටට ඇබ්බැහි වෙලා වගේනේ. ඔයා මගෙන් ආටව බේර ගන්නවා. ඒක කොහොමද එම්ලි යාළුකමක් වෙන්නේ? ඉතින් එම්ලි මෙතනින් යන්නයි හදන්නේ. හැබැයි චිනේ කියනවා ඔහොම ඉන්න. ඔයා නිකන් අවංකයි කියලා රඟපානවනේ. ඒ නිසා මට අවංකව උත්තරයක් දෙන්න. ඔයා තම ආටට ආදරය කරනවද? මට උත්තරයක් දෙන්න එම්ලි. සාමාන්‍යයෙන් ඉතින් ඔයා මට ඇඩ්වයිස් එකක් දෙනකොට නම් ගොඩාක් දේවල් කියනවා. ඇයි ඉතින් දැන් ඔයා නිශ්ශබ්ද වෙලා ඉන්නේ? එම්ලි කියනවා චිනේට නෑ කියලා. ඇයා අටට ආදරය කරන්නේ නෑ කියනවා. හැබැයි ඉතින් ඔය කතාව අතරවත් අහගෙන ඉන්නේ. ඒක ඇහුනට පස්සේ ඔහු ගොඩක් ෂොක් වෙනවා. අතරව කල්පනා කරනවා, ඇයි මම මේ තරම් පුදුම වෙලා ඉන්නේ? ඔහු ඊට පස්සේ පැත්තකට යනවා. යන ගමන් කල්පනා කරනවා, ඇයි මේ දේ මට මේ තරම් වද දෙන්නේ? මං එම්ලිට ආදරය කරේ නැහැනේ. එයා සෙම්ලි කියනවා චිනේට, මට අතරවගේ හිතර හිතන්න උවමනාවක් නෑ. මං අනික අය ගැන නම් දන්නේ නෑ. හැබැයි ඉතින් එක දෙයක් හොඳටම ෂුවර්, ඔයා කාටවත් ආදරේ කරන්නේ නෑ කියලා. ඔයා හිතන්නේ ඔයා ගැන විතරයි චිනියගේ. අතරව කල්පනා කරනවා, චිනේ මට ආදරේ කරනවා. හැබැයි එම්ලි මට ආදරේ කරන්නේ නෑ. හරිනම් මං මගේ ෆස්ට් ලව් එකත් එක්කයි ඉන්න ඕනේ. ඒත් එයා මාත් එක්ක ඉන්න කැමති වෙලත් ඇයි මගේ හිතට සතුටක් දැනෙන්නේ නැත්තේ? එම්ලි කියනවා චිනේට, මං දන්නවාකේ ඔයාට ඔයාගේ සතුට වෙනුවෙන් ඕන කෙනෙක්ව විනාශ කරන්න පුළුවන් කියලා. ඔයා අය කියන ආදරය පිරිසිදු බැඳීමක් නෙමෙයි. ඔයාට මැරේජ් එක කියන දෙයිනුත් වැඩක් නෑ. වැරදි හේතු නිසා බැඳීම ඇති කරගත්තාම ඒකෙන් මනුස්සයෙක් වගේ මෙයාගේ පවුලත් විනාශ වෙන්න පුළුවන්. ඔයාට ඕන කරන්නේ ඔයාගේ ජීවිතේ සෞභාග්‍ය ඇති කරගන්නනේ. අනික කටේ කොහොම විනාශ වුණත් ඔයාට කමක් නෑ. ඉනේ අහනෝ එම්ලි, ඔයා අපහමට ලෙක්චර්ස් දෙනවද? ඔයාට මොකද වෙලා තියෙන්නේ? එම්ලි කියනවා, අකේ ඔයා හොඳටම වැරදි. මම මේ කියන දේ ඔයා අහගන්න. මම මේ පවුල පෙළගන්නේ මගේම පවුල විදිහට. හැබැයි මම මේ පවුලේ කාටවත්ම කරදරයක් කරන්න ඔයාට ඉඩ දෙන්නේ නැහැ. ඒ නිසා ඔයා පුළුවන් දෙයක් කරලා බලන්න. චෙනේවත් එහාට කරගෙන තමයි එම්ලි මෙතනින් යන්නේ. බලමු ඊළඟට මොකද වෙන්නේ කියලා.